ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి. ఈరోజు రావాలంటే, తిరిగి రావాలంటే 5,000 సంవత్సరాలు పడుతుంది. అటువంటి భగవంతుడు మనకు చదువు చెప్పాలంటే 5,000 సంవత్సరాలు పడుతుంది. సంగమేగం 1 సెకండు 1 సంవత్సరంతో సమానం అని చెప్పారు బాబు. సమర్పణ అవ్వండి, సఫలం అవ్వండి, సఫలం చేసుకోండి అన్నారు. చాలా విలువైనటువంటి సమయం సంగమేగం. ఆత్మ పరమాత్మ స్వయం కలుసుకునే సమయం ఇది. ఆత్మలో ఎంత అపారమైన స్వధర్మమైన శాంతిశక్తి నిలవ ఉంటుందో అంత అతీంద్ర సుఖం అనుభవవుతుంది. ఇతరుల కర్మల ఖాతాను కూడా భస్మం చేసేయచ్చు వాళ్ళు పురుషార్థం చేయకుండా. అనుభవం చేసుకోండి. బాబా చెప్తున్నారు, ఒకవేళ ఏ రకంగానైనా చిన్నదైనా పెద్దదైనా స్థూలంగా అయినా లేక సూక్ష్మంగా అయినా మనసు ద్వారా అయినా లేక కర్మ ద్వారా అయినా హద్దు యొక్క ఆధారం ఉంటే అది బంధనాల నుంచి తొలగనివ్వదు. బాబా చెప్తున్నారు, హద్దు ఆధారము బంధనాల నుంచి తొలగనివ్వదు అంటున్నారు. బాబా పిల్లలు ఎక్కువ మంది పెద్ద పెద్ద బంధనాల నుంచి ముక్తి అయిపోయారు. స్పష్టంగా కనిపించేటటువంటి బంధన లేక త్రాళ్ళు దాని నుంచి తొలగిపోయారు. కానీ ఇప్పుడు కొన్ని కొన్ని అతి సూక్ష్మ బంధనాలు ఉండిపోయినవి. వీటిని లోతైన బుద్ధి లేకుండా చూడలేరు, తెలుసుకోలేరు కూడా. నేను ఈ బంధంలో చిక్కుకున్నానని ఆత్మ తెలీదు. ఈ రోజులలో సైన్స్ వారు సూక్ష్మ వస్తువులను శక్తిశాలిగా తయారు చేశారు కదా. సూక్ష్మంగా పరిశీలించే శక్తి ద్వారా సూక్ష్మ బంధనాలను చూడగలగరు, లోతైన బుద్ధి ద్వారా తెలుసుకోగలరు. ఒకవేళ పై రూపాన్ని చూస్తే అది చ
చూడని కారణంగా తెలుసుకోలేని కారణంగా తమని తాము బంధన యుక్తులుగానే భావిస్తున్నారు. బ్రహ్మభావ అన్నిటికంటే సూక్ష్మ ఆధారాన్ని పరిశీలించారు. అన్నిటికంటే ఎక్కువ ఆధారము రెండు రకాలుగా చూశారు. ఒకటి అతి సూక్ష్మ స్వరూపంగా, ఒకటి సూక్ష్మ స్వరూపంతో ఎవరో ఒక సేవ యొక్క సహయోగాన్ని తోడుగా చేసుకుంటున్నారు. దీనిలో కూడా అనేక రకాలుగా చూశారు బాబా శివబాబా. సేవ యొక్క సహయోగి అయిన కారణంగా చాలా జాగ్రత్తగా వినండి, వాణి పెద్దదే, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, గ్యాప్ ఇస్తూ చదువుతున్నాను. మంచి మనసుతో అనుభవం చేసుకోండి. సూపర్ వాణి అన్నమాట ఇది. ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా టైం పెట్టేస్తుంది. అందుకు మనసు పెట్టి నేను ఈశ్వరుని యొక్క విద్యార్థిని, సామాన్య విద్యార్థిని కాదు, స్వయం ఈశ్వరుడే, ఆయన స్వరం ద్వారా మన ఆత్మకి ఒక జోలపాటగా అమృతాన్ని ప్రసాదించే వాణి ఇది అనుభవం చేసుకోండి. బాబా చెప్తున్నారు, ఒకటి అతి సూక్ష్మ స్వరూపంగా, ఒకటి సూక్ష్మ స్వరూపంతో ఎవరో ఒక సేవ యొక్క సహయోగాన్ని తోడుగా తీసుకుంటున్నారు. దీనిలో కూడా అనేక రకాలుగా చూశారు. అంటే తోడు లేకుండా సేవ చేయలేరు ఒకళ్ళు. ఒకళ్ళు వాళ్ళకి తెలియకుండానే సూక్ష్మ స్వరూపంలో తగులుబాటు ఉందంటున్నారు బాబా. సేవ యొక్క సహయోగి అయిన కారణంగా సేవలో వృద్ధి చేయటానికి నిమిత్తమైన కారణంగా లేక విశేషంగా ఏదో ఒక విశేషత విశేష గుణం ఉన్న కారణంగా, విశేషంగా కొన్ని సంస్కారాలు కలుపుకుంటున్న కారణంగా లేక సమయం అనుసరించి ఎక్కువ సహయోగం ఇస్తున్న కారణంగా, ఇలాంటి కారణాలు వారు సేవ యొక్క సహయోగులే కానీ సూక్ష్మ తగులుబాటులోకి వచ్చేస్తున్నారు. అంత బాగా చెప్పారు చూడండి బాబా. ఏమని, ఆత్మకి సూక్ష్మంగా తగులుబాటు ఉంటుంది, కొన్ని ఆత్మలకి ఎవరితోటి ఉండదు, ఆ ఆత్మకి ఏదో తెలియని ఒక తగులుబాటు ఉండిపోతుంది అంటున్నారు బాబు. రెండవది, సేవలో సహయోగమైన కారణంగా ఆ ఆత్మతో తగులుబాటు ఉంటుంది అంటున్నారు. ఇక్కడ చాలా కర్మల గుహికి చాలా లోతుగా ఉంటుంది. ఆ సేవలో నిమగ్నం చేసింది బాబా వాళ్ళనే. బాబా నిమగ్నం చేసే ఆత్మతో నువ్వు ఉండి నిమిత్తం చేసినటువంటి బాబాని మర్చిపోతే ఏం జరుగుతుందో ఇక్కడ చెప్తారు బాబా. అంటే ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు, ఏదో ఒక ఆత్మతో తగులుబాటులో ఉండిపోతున్నారు. విద్యార్థులేమో టీచర్ తగులుబాటులో, టీచర్స్ ఏమో విద్యార్థి తగులుబాటులో ఉండిపోతున్నారు. బాబా దాని గురించి చాలా డీప్గా చెప్తున్నారు ఇక్కడ పాయింట్. విశేషంగా కొన్ని సంస్కారాలు కలుపుకుంటున్న కారణంగా, సమయం అనుసరించి ఎక్కువ సహయోగం ఇస్తున్న కారణంగా, వారు సేవ యొక్క సహయోగి
లేకనే సూక్ష్మ తగ్గుబాటులోకి వచ్చేస్తున్నారు. దీనికి పరిణామంగా అది బాబా ఇచ్చిందని మర్చిపోతున్నారు. నీకు బాబా మంచి సహయోగులనే సహయోగులని కానీ భావిస్తున్నారు, మంచి సేవ స్వరూపంలో ఉంటున్నారు. కానీ నీకు వాళ్ళని ఇచ్చింది బాబాని మర్చిపోతున్నావు. సంకల్పం మాత్రంగా కూడా ఏ ఆత్మతోనైనా బుద్ధి యొక్క తగులుపాటు ఉంటే ఆ తగులుపాటు ఆధారమైపోతుంది. బాబా ఏం చెప్తున్నారు, నువ్వు ఒక మంచి కార్యం చేస్తున్నప్పుడు నీకు బాబా ఎవరినో కన్నిస్తారు. ఇప్పుడు మన కోటి పుస్తకాల సేవలో ఎంతోమంది చేసేస్తున్నారు, ఎంతోమంది సహయోగులు అవుతున్నారు సేవకి. బాబా అంటున్నాడు ఆ సహయోగులతో నువ్వు ఉన్నావంటే ఆ సహయోగులు నీతో ఉన్నా కూడా సూక్ష్మ బంధనే అంటున్నారు బాబా. మన నూటెంపుడు ఎలా రావాలి, బాబా ఇచ్చారు ఈ సేవ, బాబా ఇచ్చారు ఈ సేవ అని మీకు నాకు సేవాదారులందరికీ అలా ఉంటేనే సూక్ష్మ బంధనాలు ఏమీ లేనట్టు. లేకపోతే చాలా సూక్ష్మ బంధనాలు మీకు తెలియకుండా మీరు చిక్కుపోయారని చెప్తున్నారు బాబా. సాకార రూపంలో సహయోగి అయిన కారణంగా సమయానికి బాబా బదులు వారు జ్ఞాపకం వస్తున్నారు. ఎంత మంచి పాయింట్ చెప్పారు చూడండి, నిరాకారుడు ఆ సాకార స్వరూపాన్ని నీకు సహయోగ్య చేశాడు సేవలో, లేదు వాణి చెప్పడంలో. కానీ నువ్వు నిరాకారుడిని చూసుకోకుండా, పంపించినని చూసుకోకుండా, పంపించిన వాడితో నువ్వు తగులుపాటు పెట్టుకుంటే అది చాలా చాలా తప్పని చెప్తున్నారు బాబు. వారు జ్ఞాపకం వస్తున్నారు, 2-4 నిమిషాలు కూడా ఆత్మ ఒకవేళ స్థూలాధారాన్ని స్మృతిలోకి వస్తే ఆ సమయంలో బాబా ఆధారం స్మృతిలోకి వస్తుందా అడుగుతున్నారు బాబా. నీకు శివబాబా స్మృతిలోకి వస్తున్నారా, లేకపోతే శివబాబా ఇచ్చినటువంటి ఆ సాధనాలు కానీ ఆ సాకార శరీరధారి కానీ జ్ఞాపకం వస్తున్నారా అని అడుగుతున్నారు బాబా. అంటే అంత చిక్కని వాణిది, భగవంతుడు ఎంత సూక్ష్మంగా పరిశీలించి నెంబరిస్తాడనేది తెలిసిపోతుంది ఇక్కడ. రెండో విషయం, ఆ విధంగా కొంతమంది బంధనాల్లో చిక్కిపోయారని చెప్తున్నారు. రాత్రి ఒక అక్క ఫోన్ చేసి చెప్తున్నారు, నువ్వు బుక్కులు పంచిపెట్టడానికి వీల్లేదు అన్నారంట, గంట డిస్కషన్ జరిగిందని చెప్తున్నారు. లాస్ట్కి అసత్యాన్ని సత్యంగా, సత్యాన్ని అసత్యంగా ఎన్ని తిప్పి చేసిన టీచరు వాడు ఒకటే అన్నారు, ఆవిడ అందులో ఉన్నది సత్యం, నేను ఆ బుక్కులు పంచిపెడతాను, మీరు సెంటర్ రావద్దంటే మానేస్తాను తప్ప నేను పంచిపెట్టకుండా ఉండలేను అన్నారు. పాస్ అయిపోయారు ఆవిడ. నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు అంటే ఇదే ఇప్పుడు మనకు అర్థం అవ్వ. ఇటువంటి బాబా ఏం చెప్పాడు, నేను నిమిత్తం చేసినటువంటి నన్ను మర్చిపోయి సాకారంగా నీకు సహయోగమైన ఆత్మను పట్టుకున్నావు అంటే నీకు సూక్ష్మంగా తగులుబాటు ఉంది అని చెప్తున్నాడు.
రెండు మూడు నిమిషాలు ఆధారం స్మృతిలోకి వచ్చినా కూడా బాబా కట్ అయిపోయాడు. ఆ రెండు మూడు నిమిషాలు మీ ఇద్దరికి కర్మల ఖాతా తయారైపోద్దని చెప్తున్నాడు బాబా. ఈవిడ చేయొద్దు అంటుంది, వారు చేస్తానంటున్నారు. అంచేత ఆధారం బాబాను తీసుకోవాలంటున్నాడు. ఇక్కడ రెండో విషయం, ఒకవేళ రెండు నిమిషాలైనా నాలుగు నిమిషాలైనా స్మృతియాత్ర యొక్క లింక్ తెగిపోయిన తరువాత మరలా జోడించడానికి చాలా శ్రమ పడవలసి వస్తుంది. ఎందుకంటే నిరంతరంలో తేడా వచ్చేసింది కదా. మనసులో మనోభిరాముడికి బదులు ఏదో వైపు ఏదో కారణంగా మనసు యొక్క తగులుబాటు ఉంటుంది. వీరితో మాట్లాడటం మంచిగా అనిపిస్తుంది, వీరితో కూర్చోవటం మంచిగా అనిపిస్తుంది, వీరితోనే ఈ శబ్దం అనే మనసులో నలుపు ఉంది. అలాగే అందరూ మంచిగా అనిపిస్తారు, కానీ వీరు ఎక్కువ మంచిగా అనిపిస్తున్నారు అంటారు. అందరిపైన ఆత్మీక స్నేహం పెట్టుకోవటం, మాట్లాడటం, లేక సేవలో సహయోగం తీసుకోవటం లేక ఇవ్వటం, అది వేరే విషయం. విశేషం చూడండి, గుణం చూడండి, కానీ వీరిచే ఈ గుణం బాబా మంచిదని మధ్యలో తీసుకోకండి అంటున్నారు బాబా. వీరిదే ఈ గుణం చాలా మంచిదని మధ్యలో తీసుకురాకండి, వీరిదే అనే శబ్దం అలజడి చేసేస్తుంది. దీనినే తగులుపాటు అంటారు. మొన్న చెప్పాను కదా, ఒక అక్క అవ్యక్తవాణి శెట్టి కావాలని చెప్పి వాళ్ళ నిమిత్తాత్మ వద్దని చెప్పి ఆపేశారు. అదే చెప్తున్నారు ఇక్కడ బాబా. ఒక కార్యం సత్యకార్యం చేసేటప్పుడు నీకు ఎవరైనా జ్ఞాపకం వచ్చి వాళ్ళ గురించి నువ్వు ఆగిపోతే నువ్వు చిక్కుపోయావని చెప్తున్నారు. సాలిపురుగు గూడు అల్లుకుంటుంది. ఎందుకు అల్లుకుంటుంది? అక్కడికి వచ్చిన దోమల్ని అందులో చిక్కున్న తర్వాత తినేద్దామని. అది విశ్రాంతి తీసుకున్నా కూడా అల్లుకుంటుంది. అలాగే బాబా అంటున్నారు, ఈ సెంటర్స్ అన్నీ కూడా బాబా అపాయింట్ చేశాడు విశ్వకళ్యాణం కోసం. నువ్వు టీచరు విద్యార్థి టీచర్ మీద ఆధారపడితే ఇద్దరు కూడా కర్మాతీత స్థితి పొందలేరు. ఇద్దరికి కూడా సూక్ష్మాతి సూక్ష్మ బంధంలో చిక్కిపోయారు. అది మీకు తెలియకుండానే చిక్కింప చేసేసింది అని చెప్తున్నారు బాబా. అంచేత టీచరు విద్యార్థికి అప్పచెప్పినా బాబా అప్పచెప్పాడు. బాబా జ్ఞాపకం రావాలి, బాబా జ్ఞాపకం రావాలి. నీకు ఏ ఆధారం జ్ఞాపకం వచ్చినా నువ్వు ఇంక కర్మాతీత స్థితి పొందలేదు అని చెప్తున్నారు బాబా. విశేషతను చూడండి, గుణం చూడండి, కానీ వీరిదే ఈ గుణం చాలా మంచిదని మధ్యలో తీసుకురాకండి. వీరిదే అనే శబ్దం తీసుకురాకండి. దీనితో తగులుపాటు అంటూ బయట రూపంలో ఎంత సేవ చేస్తున్నా కానీ, యోగి అయినా కానీ వీరితోనే యోగం చేయాలి, వీరి యోగం మంచిది అనే శబ్దం రాకూడదు. మొత్తం మనం అందరం కూడా ఫెయిల్ అయిపోయాం ఈ పాయింట్ తీసుకుంటే. బయట బాబా అంటున్నారు, వీరిదే అనే శబ్దం అలజడి తీసుకొచ్చేస్తుంది. దీన్నే తగులుపాటు అంటారు. బయట రూపంతో ఎంత సేవ చేస్తున్నా, ఎంత జ్ఞాని అయినా ఎంత యోగి అయినా కానీ వీరితోనే యోగం చేయాలి, వీరి యోగం మంచిది అనే శబ్దం రాకూడదు. వీరే సేవలో సహయోగి అవుతారు,
వీరే సహయోగిగా కావాలి అని అనకూడదు. తగులుపోటు యొక్క గుర్తు అర్థమైందా? అందువలన ఈ శబ్దాన్ని తొలగించండి. అందరూ మంచివారే. అందరిలోని విశేషతను చూడండి. అందరికీ సహయోగి ఇవ్వండి. అందరినీ బాబాకి సహయోగి చేయండి. ఆ తర్వాత మీరు ఏం చేస్తున్నారంటున్నాడు బాబా? మీరు బాబాకి సహయోగి అవ్వకుండా, ఇతరులను సహయోగం చేయనివ్వకుండా బాబాకే ఉంటున్నారు కాబట్టి అది మీకు నాది వీరిదే అనే శబ్దం పెరిగిపోయిందని చెప్తున్నారు బాబా. ఎప్పుడైతే సూక్ష్మంగా ఎలా వచ్చిందో అది గట్టిపడిపోతుంది అంటున్నారు బాబా. తెంచడం కష్టమైపోతుంది అంటున్నారు బాబా. ఒకే ఆధారం ఉండాలి. ఏ మనిషి ఆత్మల యొక్క ఆధారము ఉండకూడదు మీకు. బాబా ఏ సహయోగిని నిమిత్తంగా చేసినా కానీ ఇక్కడ చెప్తున్నారని మొత్తం వాణిలో వజ్రాలతో కూడుకున్న మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, బాబా ఏ సహయోగిని నిమిత్తంగా చేసినా కానీ తయారు చేసిన బాబాని మర్చిపోకండి. బాబా తయారు చేశారు, బాబా మధ్యలో రావటం ద్వారా ఎక్కడ బాబా ఉంటారో అక్కడ పాపం ఉండదు. బాబాని మధ్యలో తొలగిపోతే పాపం వచ్చేస్తుంది. వండర్ఫుల్ వాణి అన్నమాట. టీచర్స్ ఏం చెప్తున్నారు? మమ్మల్ని బాబా నిమిత్తం చేశారు అంటున్నారు. స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు? వాళ్ళ నిమిత్తం చేశారు కాబట్టి వాళ్ళ మాట వింటాలంటున్నారు. ఇక్కడ ఫెయిల్ అయిపోయింది మొత్తం. మన ఇన్స్టిట్యూట్ అంతా డీప్గా తీసుకుంటే ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ నీకు ఆధారాన్ని టీచర్ని ఆధారంగా ఇచ్చింది బాబా. కానీ నువ్వు టీచర్ మాట విని ఆధారం తీసుకుంటే పాపం తయారైపోద్ది నీకు. టీచర్ కూడా నా మాట వినాలే, నన్ను బాబా నిమిత్తం చేసాడు, మాకు కలసం ఇచ్చాడు, నువ్వు నా మాట వినాలంటే వీళ్ళు కూడా పాపం లిస్టులోకి వెళ్ళిపోయారంతే. అంత మ్యాగ్నెటిక్ వాణి ఇది, చాలా పవర్ఫుల్ వాణి ఇది. ఎంత లోతుగా క్లీన్గా అబ్జర్వ్ చేసి మార్కులు ఇస్తాడనేది చాలా పవర్ఫుల్ వాణి ఇది. ఈరోజు మొత్తం అందుకే బాబాని ఎవరు కూడా ప్రత్యక్షం చేయలేకపోయారు. ఒక విద్యార్థి వేరే టీచర్ మీద ఆధారపడ్డారు, టీచర్ విద్యార్థి మీద ఆధారపడ్డారు. కానీ టీచర్ని విద్యార్థి ఉన్నత కోసం నిమిత్తం చేసింది శివబాబా. ఆ నిమిత్తం చేసిన మర్చిపోయి నిమిత్తంగా కంటికి భౌతికమైన కంటికి శరీరం దారి కనపడిన వాళ్ళని కరెక్ట్ అనుకుంటున్నావు కాబట్టి నీకు పాపం కరెక్ట్గా తయారైపోద్ది అంటున్నాడు. పాపం ఆటోమేటిక్గా తయారైపోద్ది అంటున్నాడు. అందుకే ఈ లాక్డౌన్ పెట్టాడు బాబా. అందుకే ఆయన స్థూలంగా కూడా మనల్ని దూరం చేశాడు. నేను ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు, తీసేరా తలుపు అన్నాడు. జనవరి వరకు తేనన్నాను, మళ్ళీ జనవరి నుంచి ఇంకోసారి పెట్టేస్తాను. ఎందుకంటే నాకు స్టూడెంట్స్ వస్తేనే ఆనందం అనుభవతి అనేది నా జన్మలో లేదు. మాకు భగవంతుడు అంత రసం పోసేడు, యజ్ఞాన్ని నడిపించేది మా అందరికీ.
స్టూడెంట్ వస్తేనే అనుభవం అవుతుంది అనేది కళ్ళలో కూడా ఉండదు మాకు. స్టూడెంట్ని బాబా దగ్గర చేర్చాలనేదే ఉంటుంది మాకు. అదే ఇక్కడ చెప్తున్నాడు బాబా. అందుకే మేము ఈరోజు యూట్యూబ్ ద్వారా మీకు ఎన్నో విషయాలు, ఎన్నో గుహ్యరహస్యాలు బాబా చెప్పింటున్నారు. నీకు మధ్యలో ఏ దేహదారైనా వచ్చారు అంటే నీకు పాపం తయారైపోయింది, నన్ను తొలగించేసావు కాబట్టి నువ్వు పాపి లిస్టులోనే ఉంటావు అంటున్నాడు. అంటే ఈరోజు మొత్తం మనం అందరం కూడా ఆల్మోస్ట్ ఆల్ పాపి లిస్టులోనే ఉన్నాం. పోలీస్ స్టేషన్లో చూడండి, దొంగలు లిస్ట్ పెట్టి ఫోటోలు పెడతారు అక్కడ. ఇంకా మనం నిజంగా వాణిలు కూడా ఏమి చదువుకోకలేదు. దీని అర్థం ఏంటంటే ఒక బ్రాహ్మణాత్మ వేరొక బ్రాహ్మణాత్మనే ఆధారం తీసుకుండే అంటే వస్తువులు వైభవాలు పక్కనెట్టేసాడు. ఇప్పుడు ఒక బ్రాహ్మణాత్మ వేరొక బ్రాహ్మణాత్మనే ఈ కార్యార్థము ఆధారం తీసుకుందే అంటే పాపం తయారైపోయిందండి. ఎలాగన్నాయా మరి అంటే, బాబా శివబాబా ఈ కార్యం కోసం ఎవరినో పంపించేవా తండ్రి? ఆ మాట రావాలి. ఒక పల్లెటూరు నుంచి ఒక ఫోన్ వచ్చింది మాకు మొన్న. ఆ పల్లెటూరు బుక్లు ఎల్లో అసలు ట్రాన్స్పోర్ట్ లేదు, కానీ బాబా నాకు చెప్పారు ఆ ఆత్మను వంచితం చేయకు అన్నారు. దాన్ని జాగ్రత్తగా లింకప్ చేశారు బాబా. ఇప్పుడు ఆ దగ్గరగా ఉన్న వాళ్ళని వెతికి వాళ్ళని చేశారు. ఆవిడ కూలి పని చేసుకుంటుందట, రోజు పొలం పనులు చేసుకుని బతుకుతారు. మా ఊళ్ళో బుక్కులు పంచిపెట్టుకోవాలన్నయ్య, నేను యూట్యూబ్లో విన్నాను అన్నారు. బాబా చెప్పారు ఆవిని చిన్న చూపు చూడకుండా ఆవిని కూడా భాగ్యశాలిగా తయారు చేయాలి నువ్వు అని అన్నారు. ఈరోజు ఓకే అయిపోయింది, క్లియర్ అయిపోయింది. ఆవిడ బుక్కులు బుక్కులు కూడా ఒక అన్నయ్య పెట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నాడు. ఎంతో యజ్ఞం పెరిగిపోతుంది. ఈ చిన్నవి కూడా చిన్న చూపు చూసినా కూడా తప్పని చెప్తున్నారు బాబా. అంచేత ఇక్కడ మనకి ఏంటంటే సెంటర్లకి నిమిత్తం చేసిన అక్కల్ని బాబా చేశారు విద్యార్థులను తయారు చేయటానికి. కానీ ఇద్దరిని అటాచ్మెంట్ అవ్వేవరా, ఇద్దరిని పాపులిస్టులో పెట్టేస్తాను అంటున్నాడు. ఎంత వండర్ఫుల్ వాణి అంటే, ఇంక అసలు మనకి వాణి లెక్కలేదు, వేస్ట్, ఇంక అవసరం లేదు. ఈ వాక్యం రోజు వాణి చదువుకుని నా బుద్ధి ఎక్కడ తగులుబాటు ఉంది, ఎవరితో తగులుబాటు ఉంది అనేది తెలుసుకోవాలి. ఎక్కడ నీకు సేవలో సహయోగ అయినా ఆ సంస్కారాలు నువ్వు కలుపుకుని సేవ యుక్తిగా నువ్వు చేయింటున్నా, వీళ్ళతో అని నీకు ఎప్పుడైతే వచ్చిందో నువ్వు పాపి లిస్టులో ఉన్నావు అంటున్నాడు. ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేనిది ఏది జరగదు. నీకు ఆ సెంటర్లో అక్కని పెట్టాడంటే శివుడు పెట్టాడు. ఆ సెంటర్ ఎవరిదంటే శివపరమాత్మ. నాది సెంటరు, నా యొక్క ఉండాలి, నేను ఎక్కడికి ట్రాన్స్ఫర్ అని అంటే ఇప్పుడు చూడండి, మార్చి దా కరెక్ట్గా చెప్తున్నాను, రేపు మార్చి నుంచి మార్పులు ఎన్ని వస్తాయో చూడండి. కావాలంటే సెంటర్స్ నీయా నయనిత్యం నేను తీసేసుకుంటానంటాడు. ఎవరైతే ఏ విషయంలో తగులుబాటు ఉన్నారో వాళ్ళందరినీ పక్కకు పెట్టేస్తాడు.
అందుకే మీకు నేను చెప్తున్నాను, నీ ఇల్లు శివాలయం చేసుకో. ఈరోజు మాకు ఎవరో ఎంతోమంది వస్తాను 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 అంటున్నారు. వద్దు వద్దు వద్దు, నీ తండ్రిని నీ ఇంటి దగ్గరే పెట్టుకో, నీ మనసులో పెట్టుకో. ఈరోజు కూడా ఒకళ్ళు ఫోన్ చేసి, అన్నయ్య నువ్వు మౌంట్ అబ్ వెళ్తే నాకు ఫోన్ చేయి, నేను కూడా వచ్చేస్తాను. మౌంట్ అబ్ వెళ్ళి ఏం చేస్తాం, ఏం చేస్తాం అక్కడ? భగవంతుడే లేడు అక్కడ, పరంధాములో ఉన్నాడు భగవంతుడు. వాళ్ళేం చెప్తారు, సూక్ష్మంగా శక్తి వస్తుంది, మీరు ఇక్కడ యోగం చేసుకోండి అంటారు. అక్కడికే కానీ ఇంకెక్కడికి రాదా శక్తి? ఆ మహానుభావుడు విశ్వం అంతా శక్తి ఇవ్వకుండా అసలు విశ్వమేమీ నడదు. అది వెరైటీ తగులుపాటు అన్నమాట, రాయల్ తగులుపాటు అన్నమాట. నువ్వు ఎక్కడికి వచ్చింటే అక్కడ యోగం కుదిరిపోవాలి. నీకు వాణి చదువుకోవాలంటే బస్సులో వెళ్తా కూడా చదువుకోవచ్చు. నువ్వు క్లాస్ సెంటర్కి వెళ్ళి వినక్కర్లేదు. నువ్వు నీ బుద్ధి కుశలత, నీ దృష్టి ఏకాగ్రత, నా తండ్రి వచ్చి మహావాక్యాలు చెప్పాడు నా ఆత్మకని, నువ్వు బస్సులో వాణి బుక్ పట్టుకెళ్ళి బస్సు దిగే వరకు చదువుకుంటే అది ఆ బస్సు అంతా కూడా నీకు ఏమైపోయింది తెలిసిన, బాబా సెంటర్ అయిపోయింది. అయిపోయిందంటే ఇంక మీకు నో క్వశ్చన్. అబ్బాబ్బే బస్సులో యోగం కుదరదు, నాకు ఇంటి దగ్గర యోగం కుదరదు, సెంటర్కి వెళ్తేనే యోగం కుదురుతుంది అంటే నీకు స్థానం ఆధారమైపోయిండు, అక్కడ పీస్ఫుల్నెస్ ఆధారమైపోయిండు, ఫెయిల్ అయిపోతావు అంతిమలో అని చెప్తే. అంతిమలో ఎలా ఉంటుందంటే భయంకరమైన అరుపులు, ఆర్తనాదాలు, భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలిపోవటం, ఒక పక్క దేశంలో యుద్ధాలు, ఆకలి చావులు, ఇవన్నీ ఒకేసారి మన మీద దావా చేస్తాయి. పది మంది దగ్గర అప్పు తీసుకుంటే 10 మంది ఒకసారి వచ్చి ఎంత నష్టమో అలా జరిగిపోతాయి. అర్థమైందా? ఒకే ఆధారం ఉండాలి. ఏ మనిషి ఆత్మల యొక్క ఆధారం ఉండకూడదు. బాబా ఏ సహయోగిని నిమిత్తంగా చేసినా కానీ తయారు చేసిన వారిని మర్చిపోకండి. ఇప్పుడు నాకు ఈ వాణీలన్నీ చెప్పాలని ఉండేది, బాబా చెప్పింటున్నారు 8 నెలల నుంచి. చాలామంది సంతోషిస్తున్నారు, వాళ్ళు నేను బాబాని బాబా ఇచ్చాడమ్మా నీ కోసం, బాబా రివిజన్ చేస్తున్నాడమ్మా నీ కోసం, బాబా బహుమతి ఇచ్చాడమ్మా మీకోసం అని వాళ్ళని బాబా ఒడిలో కూర్చోపెట్టడానికి నా మనసు ఎంతో కుతూహలంగా ఉంటుంది. అలా ఉండాలంటున్నారు బాబా. బాబా బాబా అని నిమిత్తాత్మక రావాలి. నిమిత్తాత్మ నుండి పొందుతున్న ఆనందం, ఆనందంతో ఉన్న ఆత్మ కూడా బాబా ఇచ్చేవ ఆనందం ఈ ఆత్మ ద్వారా, బాబా ఇచ్చేవ ఈ ఆనందం ఈ ఆత్మ ద్వారా అని రావాలి. నువ్వు టీవీ చూస్తున్నప్పుడు టీవీని మర్చిపోతావు, అందులో దృశ్యాన్ని చూడగలుగుతావు. నువ్వు దృశ్యాన్ని చూడకుండా ఈ టీవీ బాగుంది, పిక్చర్ ట్యూబ్ బాగుంది, వాయిస్ బాగుంది అంటే నువ్వు దాంట్లో నిమగ్నం అవ్వలేవు. చూస్తున్న చిత్రంలో నువ్వు నిమగ్నం అవ్వలేవు. చూపిస్తున్న టీవీని వర్ణించేవంటే చిత్రంలో నిమగ్నం అవ్వలేవు. చిత్రంలో నిమగ్నం అయినప్పుడు ఈ టీవీ వాయిస్ స్లోగా అవుతుందా, ఈ పిక్చర్ ట్యూబ్ కలర్స్ బాగున్నాయా, ఇంక ఈ స్టేజ్ ఉండదు నీకు, అందులో లీనమైపోతావు. అర్థమైందా? బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు బాబా. కనవ విషయాలు రేపు చెప్తాను. ఇంతవరకు అర్థం చేసుకుని రాత్రి మనసుతో బాబాతో చెప్పుకోండి. ఏమని, ఎవరితో తగులుబాటు ఉన్నారో జాగ్రత్తగా పరిశీలించుకోండి. ఇంకా చాలా పవర్ఫుల్ వాణి ఇది, రేపు చెప్తాను. అర్థమైందా? మధ్యలో నువ్వు 2-3 నిమిషాలు సహయోగం ఇచ్చినటువంటి బాబాని మర్చిపోయి సహయోగ వచ్చిన ఆత్మని గనక నువ్వు ఆధారం తీసుకుంటే
నువ్వు కర్మాతీత స్థితి పొందలేదు, ఇన్ అడిషన్ టు దట్ దాంతో పాటు పాపులిస్ట్లో ఉంటామని చెప్తున్నాడు. పాపం తయారైపోయి ఎక్కడైతే మీ ఇద్దరి మధ్యలో బాబా లేడో అక్కడ పాపం తయారైపోతుంది అని క్లియర్గా చెప్పాడు. డేట్ నోట్ చేసుకున్నారు కదా, ఉంట తీసుకోండి. అందులో ఏ మనిషాత్మలైనా, ఇప్పుడు మనం మనుషులతోటే ఉన్నాం, ఇంకా దేవతలు అవ్వలేదు మనం. ఏ మనిషాత్మైనా నీకు ఆధారమైన ఆత్మని నువ్వు ఆధారంగా తీసుకుంటే ఏం చెప్పాడు, పాపీ లిస్టులో ఉంటాం, పాపం తయారైపోతుంది అన్నాడంట. అక్కడ బాబాని వేరు చేసి బాబా చేత అపాయింట్ అయినటువంటి ఆత్మనే నువ్వు సపోర్ట్ తీసుకుని ఆ ఆత్మ కూడా నిన్ను సపోర్ట్ తీసుకుంటే, నీకోసం పంపిన ఆత్మ నిన్ను సపోర్ట్ తీసుకుని బాబాని సపోర్ట్ తీసుకోకుండా ఉంటే ఇద్దరూ కూడా మహాపాపి లిస్టులోకి వెళ్ళిపోతారు, వెళ్ళిపోతారు, వెళ్ళిపోయారు కూడా. థ్యాంక్ యూ బాబా, ఇంత లోతైన వాణి చెప్పావా. ఈ ప్రకారం వాళ్ళ నెంబర్ ఇస్తావా? అసలు ఎవరైనా పాస్ అయ్యారండి బాబా ఇప్పటి వరకు? నేను కూడా పాస్ అవ్వలేదని నేను కూడా ఇమాజిన్ చేసుకుంటున్నాను. ఎక్కడొక్కడ తగులుపాటు తప్పకుండా ఉంటుంది. కానీ అక్కడ బాబా ఒక్క చెప్తున్నాడు ఇప్పుడు మనసులో, నీకు కూడా ఏదో తగులుపాటు ఉందని ఒప్పుకున్నావు, కరెక్టే. కానీ వాణిలో చెప్పాను కదా, వాణి చెప్పంటున్నారు అందరికీ. ఏమని, బాబాని తెలుసుకున్నది అలాగే ఇటు అంతిమ వరకు ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరని కార్యం చేస్తున్నప్పుడు, వెనుకటి జన్మల కర్మల ఖాత, వెనుకటి జన్మల సంస్కారం, కర్మల ఖాత కాదు, సంస్కారం ఆధారంగా ఏదైనా ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఆ తప్పుని తొలగించుకోకుండా ఉన్నప్పుడు బాబా ఏం చెప్పారు, వన్ బాబా నన్ అదర్స్, ఒక బాబా తప్ప ఎవరూ లేరు అనే సబ్జెక్టులో పాస్ అయ్యావు కాబట్టి అంతిమంలో ఆ చిన్న పొరపాటును కూడా తొలగించి ఎగస్ట్రా శక్తి ఇచ్చి ఎగస్ట్రా మార్కులు కలిపి పాస్ విత్ ఆనర్ చేసేస్తానన్నాడు. నేను తప్పకుండా అందులో మీ అందరి సమక్షంలో, బాబా సమక్షంలో చెప్తున్నాను, నాకు భగవంతుడు నాకు నాకు ఇచ్చిన బిడ్డలకి కూడా ఆది నుంచి అంతిమ వరకు ఒక్క బాబా తప్ప మాకు ఎవరు లేరు, అందుకే శివ పరమాత్మ జ్ఞానయోగ మందిరం అని పెట్టుకున్నాం మేము. బ్రహ్మకుమారి సంస్థకి గౌరవిస్తాం, మనస్ఫూర్తిగా గౌరవిస్తాం, వాళ్ళందరినీ గౌరవిస్తాం. ఎంచేతంటే ఆయన ఎన్నుకున్న బిడ్డలు, కానీ ఎవరితో తగులుపాటు ఉండవు. అందుకే ఆయన పేరుకు రావాలని శివ పరమాత్మ జ్ఞాన యోగ మందిరం అని బాబా టచ్చింగ్ ఇచ్చాడు ఒకసారి వాణి చదువుతుంటే, అది పెట్టుకున్నాం. మరి అది మాకు తగులుపాటు లేకుండా ఉంది ఇప్పటి వరకు, ఉంటుంది, ఎక్కడొక్కడ తగులుపాటు లేకుండా ఉండదు. కాళ్ళకి ఎంత జాగ్రత్తగా వచ్చినా ఎక్కడొక్కడ మెట్టి అవుతుంది, అందుకే లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కుంటారు. అంచేత నేను ఎందుకు నా గురించి చెప్తున్నానంటే, మీరు కూడా ఈరోజు నుంచి ఒక టీచరు విద్యార్థి మీద తగులుపాటు, కానీ విద్యార్థి టీచర్ మీద తగులుపాటు పెట్టుకున్నారు అంటే బాబాను తొలగించారు కాబట్టి మీకు బాబా లేని చోట పాపం ఉంటుంది కాబట్టి పాపపు స్థానంలో ఉన్నారని చెప్తున్నాడు. పాపపు స్థానం కింద తయారు చేసేసుకున్నారు మీరు. ఆహా, ఓహో, అసలు ఆ వాణి అర్థం అవటమే చాలా కష్టం బాబా చెప్పించారు. థ్యాంక్ యూ బాబా. అనంత విశ్వం దరుపుని అద్భుతమైన తండ్రి అద్భుతమైన వాణి చెప్పినందుకు ఈరోజు సర్వ జీవరాశుల తరపుని, సర్వ బ్రాహ్మణాత్మల తరపుని, అజ్ఞాని ఆత్మల తరపుని, అభాగ్యశాలి ఆత్మల తరపుని, భాగ్యశాలి ఆత్మల తరపుని,
అందరి తరపునే మీకు శతకోటి ధన్యవాదాలు. అందరికీ ఆరోగ్య భవ అనే వరదానంతో పాటు దివ్య బుద్ధిని కూడా ప్రసాదించు బాబా. పాపాన్ని ఇంకొంచెం సమయం ఉంది. యాక్చువల్గా నాకు చెప్పిన ప్రకారం డిసెంబర్ జనవరి ఫిబ్రవరి అంతే. ఈ మూడు నెలల్లో ఎవరు ఎవరికో తగులుపాటు పెట్టుకోకండి. మీకు తగులుపాటు అనిపించినప్పుడు ఏం చెప్పాడంటే, బాబా బాబా ఈ బిడ్డ కూడా నీ బిడ్డే కదా, ఈ బిడ్డ కూడా నీ బిడ్డే కదా చే బాబా అని అనాలి తప్ప, ఈ బిడ్డ నా బిడ్డ, లేకపోతే ఈ సేవాదారి నీకు బాగా చేశారు, ఎంతో డబ్బు ఇచ్చారు యజ్ఞానికి, అలా ఆ టైప్ రికమెండేషను ఆ టైప్ అటాచ్మెంట్ రాకూడదు అంటున్నాడు బాబా. వచ్చిందా, నేను లేను అక్కడ. నన్ను ఎప్పుడైతే తొలగించావో, మీరిద్దరే కలిసి మధ్యలో నన్ను ఎప్పుడైతే తొలగించారో మీరు పాపం తయారైపోతున్నా అన్నాడు. నన్ను తొలగించిన సమయం ఎన్ని సమయాలైతే నువ్వు తొలగించావో అంత సమయం కూడా నీకు పాపం తయారైపోయింది అంటున్నాడు. వండర్ఫుల్ బాణి. నేను కూడా తగులుపోట్లు ఎక్కడొక్కడ ఉన్నానని చెప్పుకున్నాను కదా బాబాకి. బాబా నాకు వెంటనే ఆన్సర్ చెప్పాడు, నీకు ఉంటుంది, నీకు ఎంతో కొంత తగులుపాటు ఉన్న వల్ల ఇక్కడ బాడీలో ఉన్నావు, లేకపోతే అమ్మలాగా పైకి వెళ్ళిపోదాం మేము కూడా. కానీ బాబా ఏమన్నాడు అక్కడ, 31 సంవత్సరాల నుంచి ఈరోజు ఏంటి, రేపు వినాశనం అయిపోయే వరకు నన్ను తప్ప నువ్వు ఇంకెవరిని పెట్టుకోవు కాబట్టి బాస్విత్యాండ్ర అయిపోతారు మీరందరూ కూడా అన్నాడు. వన్ బాబా నన్ను అదర్స్ మీరున్నారు అలాగా, లేరు ఫోన్ పర్వాలేదు. ఇప్పుడు ఇంక 3 నెలలు ఉంది. ఆ 3 నెలల్లో చాలామంది సెంటర్స్ చక్కటి యోగం చేసుకుంటున్నారు 4-5 గంటలు అదేని. అలా చేసుకోండి, ఇంటి దగ్గరైనా చేసుకోండి, పోనీ వెళ్ళాలంటే వెళ్ళండి. కానీ మీరిద్దరు తగులుబాటులో కనుక వచ్చారా, మీ వీళ్ళ డబ్బులు ఏళ్ళని అడిగినా వాళ్ళ డబ్బులు ఇచ్చినా కూడా బాబా కట్ అయిపోతాడు అక్కడ. ఏం చేద్దంటే ఎప్పుడైనా సరే బెగ్గర్ స్టేజ్కి వచ్చినప్పుడే ప్రిన్స్ అవుతారు, రాకపోతే స్థూలంగా తీసేస్తాడు, తీసుకొచ్చేస్తాడు అన్నీ వరుసెట్టి. బాబా నువ్వు తీసుకుంటే నువ్వు పొందుతావు, ఆయన తీసుకుంటే జప్తి చేసినట్టు అన్నమాట, మన జప్తి చేసి తీసుకున్నట్టు అన్నమాట మనల్ని. ఓకే, ఎందుకంటే మనం సత్యం ఒప్పుకోవాలి అక్కడ. మనకి ఏదో తగులుపాటు ఉంటుంది. బ్రహ్మ బాబాని ఏమన్నారు, బాబా బాబా నువ్వు ముందు చెప్తే నేను సెలవు తీసుకుని వద్దును కదా అన్నాడు. ఇలా పలానా రోజున నేను శరీరం వదిలేస్తాను, నువ్వు సూక్ష్మతంలో పెడతావని అందరూ అడిగారు, మాకు చెప్తే బాగుండు కదా అని. బ్రహ్మ బాబా కూడా అడిగాడట శివబాబా అని పైకి వెళ్ళిన తర్వాత, ముందు చెప్తే బాగుండు కదా అని. అప్పుడు శివబాబా ఏమన్నారు తెలిసిన, ముందు చెప్తే నువ్వు రావు వాళ్ళు రానివ్వరు, నీకు కూడా సూక్ష్మ తగులుపాటు ఉందని చెప్పాడు. అప్పుడు ఆ తగులుపాటు ఏం చేస్తుందంటే ఫెయిల్ అయిపోద్ది మొత్తం సోలు. అంచేత బాబా ఏం చేస్తారండి, ఎక్స్ట్రా మార్కులు కలిపి తీసి మనల్ని పాస్ విత్ ఆన్సర్ చేస్తాడు. ఇప్పుడు వన్ బాబా నన్నది ఫస్ట్ నుంచి ఒకే ఇది, ఎప్పుడైతే తాళి కట్టేవో నువ్వు మెల్లో ఆ స్త్రీ అనారోగ్యవంతురాలైనా సరే నీకు భార్య అయ్యా, భార్యగా చూసుకోవాలి. అలాగే ఎన్ని కష్టాలు నష్టాలు ఇప్పటికీ మమ్మల్ని చాలామంది ఎన్నో అంటున్నారు, ఈ బుక్కులు కరెక్ట్ కాదు, అలా కాదు, ఇలా కాదు అని. బాబా ఏం చెప్పారు తెలిసిన, నీ ఎప్పుడైతే ఒక బ్రాహ్మణాత్మ సత్యంగా ఉన్న బ్రాహ్మణాత్మనే అసత్యంగా మనసు అంగీకరిస్తుందో వివేకము ఏం చెప్తుందంటే తప్పని చెప్పి తన వైపు లాక్కుంటుంది, అప్పుడు ఈ నిమిత్తాత్మకు ఉన్న సూక్ష్మ పాపాలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అంచేత మాకు సూక్ష్మ పాపాలు ఏమైనా ఉంటే మమ్మల్ని నిందించి ఈ మహాయజ్ఞాన్ని నిందించిన వాళ్ళందరికీ మా సూక్ష్మ పాపాలన్నీ ట్రాన్స్ఫర్ అయిపోతాయి, గ్యారంటీగా ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అందుకు ఎవరు ఏమనకండి, టీచర్స్ అయినా విద్యార్థులైనా ఇష్టం ఉంటే చేయండి సేవ, ఎవరిని ఏమనకండి. టీచర్స్ అయినా ఎవరు ఏం చేద్దండి, యజ్ఞం ఆగదు ఇది. కోటి పుస్తకాలు చాలా తక్కువలో అయిపోతాయి, ఆల్ ఓవర్ మళ్ళీ ఇండియా లెవెల్లో కూడా వెళ్ళిపోద్ది సేవ, ఆగదు ఇది. ఎందుకంటే
ఎందుకు ఆగదు? ఒకడు ఒకళ్ళ చేత చేయించున్నాడు బాబా, ఒకళ్ళు కొద్దిమంది చేత చేయించున్నాడు కాబట్టి ఆగదు. కాబట్టి మీరు మీరు మా పాపాలను పంచుకోవడానికి కూడా మీరు పాత్ర అభినయించకండి దయించి. ఎందుకంటే కర్మల గుహికే చెప్తున్నాను, ఒక బ్రాహ్మణాత్మ కాత వేరొక బ్రాహ్మణాత్మ ద్వారానే పూర్తవుతుంది, బయటోళ్ళ ద్వారా పూర్తవ్వదు. అందుచేత యజ్ఞాన్ని నిందించొద్దు, పుస్తకాన్ని నిందించొద్దు, మమ్మల్ని నిందించొద్దు. ఈ కార్యం చేస్తున్న వాళ్ళని కూడా నీ వైపు లాగేసుకుని నువ్వు వాళ్ళతో తగులుబాటు పెట్టుకున్నావా, అదొక పాపం. ఇలా నిందించినంత ఇంకో పాపం, డబల్ పాపం తయారైపోద్ది. ఆ డబల్ పాపం తయారు చేసుకోకండి. ఈ మహా గొప్ప యజ్ఞం ఇది. ఇప్పుడు కోటి పుస్తకాల సేవ ప్రపంచంలో ఎవ్వరికి ఇవ్వలేదు. అర్థమైందా? ఏం చెప్పాడైనా, మనుష్య ఆత్మతో నువ్వు తగులుపాటు ఉంటే ఆ సమయంలో నేను లేను కాబట్టి, నేను లేని చోట పాపం ఉంటుంది కాబట్టి, అంటే పాప స్థానంలో ఉండి పాపాన్ని ఇంకా పెంచుకుంటున్నావు అన్నామని అని చెప్తున్నాడు. అక్కడ అర్థం, ఒక మనుష్యాత్మ వేరొక మనుష్యాత్మని భగవంతుడి నిమిత్తం చేసినా భగవంతుని మర్చిపోయి ఆ నిమిత్తాత్మని కనుక నువ్వు ఆధారం తీసుకుంటే పాపం తయారైపోతుంది. బాబా ఉండరు అక్కడ. బాబా ఏం అంత తెలివిగా చెప్పాడు, నేను ఉండను అక్కడ, అంతే, నేను లేని చోట పాపం తయారైపోతుంది, పాపం ఉంటుంది అన్నాడు. పాపం ఉన్న చోట భగవంతుడు ఉండడు, భగవంతుడు ఉన్న చోట పాపం ఉండదు, వెలుగున్న చోట చీకటి ఉండదు, చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు. ఓకే, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.